ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సర్వకృపానిది, నిన్న నేడు నిరంతరం ఒకే రీతి ఉన్నవాడా, నిన్నటి మారని మార్పు చెందిన దేవ, అనంతమైన జ్ఞాని, యేసు ప్రభు ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉదయకాల సమయం నువ్వు విడ్లముగా చేరి మీ సన్నిధానంలో
తిరిగి రావడానికి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ధనకరమైన అవకాశం కొరకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. దయగల మా తండ్రివి, కరుణా సంపన్నుడు, చూపుతుంది ఐశ్వర్యవంతుడు, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. కొడతలు మరి ఇంతలు కలవారమైన విస్తారమైన క్షమాపణ, దీర్ఘశాంతము, మీ దయ, కనికరం కొరకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నడిపిస్తున్న విధానంకై, చేస్తున్న సహాయంకై, చూపిస్తున్న కీలకమైన మహాకృపంతుడి కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తుంటున్నాం. దేవా, మీ సంకల్పం మారదు. నిరుద్దేశించింది ఏక నిష్ఫలం కానిడదని నమ్మి మిమ్మల్ని కొనియాడుతుంటున్నాను. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవ, సమస్తం బాగా చేసేటువంటి తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ రీతి సాగిరపడే శ్రేష్టమైన తరుణం విచారిస్తుంచి ఆరాధిస్తుంటున్నాను. ఉదయకాల సమయం ముందు వాక్యం చేత మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా. మీ వాక్యం జీవం గలది, శక్తి గలది, ప్రభావం గలది, హృదయం అంతరంగాన్ని సంధించి నూతన పరిచయం మీ యొక్క వాక్యం కనిగరించిన ఆయన, దయతో మీరే మాకు సహాయం చేయండి. తద్వారా మీకే మేమని తెచ్చుకోండి. మీరే మాతో మాట్లాడమని ఏకీవిస్తున్న పరిశుద్ధులందరి కొరకు స్తోత్రం. ప్రతి వాటికి కావాల్సిన భాగమును మీ ఆత్మ చెనగ్రహించి కేవలం మీకు మాత్రం మేమని తెచ్చుకోమని కృపగల స్థలంగా అప్పగించుకుంటూ సహాయం కోరుతూ వాక్యంకై కొనియాడుతూ యేసుప్రభు ఘనమైన నామమున స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము కొన్ని మాటలు చదువుకుంటామండి. ఒకటవ అధ్యాయము, ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడునై తిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరి మరణం యొక్కయు, పాతాల లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఒకమాట రెండవ అధ్యాయము నాలుగవ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలితేవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది.
ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నిమ్మే తప్పు ఒకటి మోపవలసి అన్నది. ముందుగా చదువుకున్నాం, దేవుడు మొదటివాడు, కడపటివాడు, జీవించేవాడు, యుగ యుగంలో సజీవునై ఉన్నాను అని చదువుకున్నాం. రెండవది చూస్తుంటున్నాం, ఆయన మొదట నీకుండిన ప్రేమను వదిలితేవని నేను నిమ్మే తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఈ మాట గమనిస్తాం, దేవుడు మన లోపల కోరింది ప్రేమ. ఎలాంటి ప్రేమ? దేవుని ప్రేమించేటువంటి ప్రేమ ఎలాంటిది అయి ఉండాలి? ఒకసారి యోహాను సువార్త 21:15 యోహాను సువార్త 21:15 వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? యోహాను కుమారుడైన సీమోను, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఎక్కువైన ప్రేమ. దేవుడు మన లోపల కోరింది ఎక్కువైనటువంటి ప్రేమ. వీరి కంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఎందుకు ఎక్కువైన ప్రేమ దేవుడు మన లోపల కోరాడు? కారణం ఏంటంటే మనకు తెలుసు. అందుకే నేను వాక్యం చదువుకుంటున్నాం. దేవుడు మన లోపల కోరింది ప్రేమ. ఎలాంటి ప్రేమ? ఎక్కువైన ప్రేమ. వీరి కంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? తోటి వారి కంటే కూడా ఆయన ఎక్కువ. ఎందుకు ఎక్కువ ప్రేమిస్తున్న కారణం ఏంటి? దేవుడు లోకంలో ఉన్న వారందరికంటే, లోకంలో ఉన్న వాటన్నిటికంటే ఆయన మనల్ని ఎక్కువైన ప్రేమతో ప్రేమించినాడు. ఆయన ప్రేమించిన ప్రేమ ఎక్కువైన ప్రేమ. సృష్టి యావత్తుకు దేనికి ఇవ్వనటువంటి ఇంపార్టెన్స్ మనిషికి ఇచ్చాడు. సృష్టిలో దేన్ని దేనికి ఇవ్వలేనటువంటి ప్రాధాన్యత మానవునికి దేవుడు ఇచ్చాడు. కాబట్టి తన పోలికను, తన రూపాన్ని, తనకున్నటువంటి సమస్తమును కూడా మనిషిని కొరకు దేవుడు ఇచ్చాడు. కీర్తన నీళ్ళు చదువుకుంటాం, దేవుని కంటే నువ్వు వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వాడి కిరీటము ధరింపజేసి ఉన్నావు అని చదువుకుంటాం. దేవుని కంటే మానవుడు కొంచెం తక్కువ వాడు. అది మాత్రమే కాదు, మహిమ ప్రభావముల చేత దేవుడు మానవుని అలంకరింపచేశాడు. ప్రియసోద సోదరి, దీనికి వాక్యం చెప్తుంది, దేవుడు మానవుని అన్నిటికంటే, సమస్తము కంటే ఎక్కువగా మానవుని దేవుడు ప్రేమించినాడు. ప్రేమించినాడు కాబట్టి మానవునికి ఏమి ఇచ్చాడు? తన రూపాన్ని, తన పోలికను, తన ఆత్మను దేవుడు మానవునికి ఇచ్చాడు. తన రూపాన్ని దేనికి ఇవ్వలే? సృష్టిలో దేనికి కూడా దేవుని యొక్క రూపం లేదు. సృష్టిలో దేనికి కూడా దేవుని యొక్క పోలికలు లేవు. సృష్టిలో దేనికి కూడా దేవుడు తన యొక్క ఆత్మను ఇవ్వలే. అందుకనే కేవలం మానవునికి మాత్రమే దేవుడు తన పోలికను, తన రూపాన్ని, తన ఆత్మను దేవుడు మానవునికి ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యం చెప్తుంది కాబట్టి మానవుడు దేవుని కాగ్ని అతిక్రమించి దేవుని సన్నిధికి దూరమైనప్పుడు మానవుణ్ణి వెతికినటువంటి ప్రేమ అది. మానవుని కొరకు పరలోకమును, దూత సమూహమును, అత్యున్నతమైన సింహాసనమును, మహామహిమను, సమస్తమును కూడా విడిచిపెట్టినటువంటి ప్రేమ. కాబట్టి మానవుడిగా భూలోకానికి దేనుడిగా, దరిద్రుడిగా, తను తాను తగ్గించుకుని రిక్తుడిగా మానవుని కొరకు దేవుడు భూలోకానికి దిగి వచ్చాడు.
కడ్బెర దేనిక వాక్యం చెప్తుంది, అన్నిటికంటే అందరికంటే కూడా ఎక్కువైన ప్రేమతో మానవుని దేవుడు ప్రేమించాడు. ద సేమ్ టైం దేవుడు మానవుడు కోరేది కూడా ఒకటేంది, యోహాను కుమారుడు సీమోను వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా. కాబట్టి కొంతకాలం స్టార్టింగ్ డేస్ ఆరంభ దినాల్లో దేవుని ప్రేమిస్తూ వచ్చాం. దినాలు గడిచిన కొద్ది దేవుని ప్రేమించడం మానేశాం. దేవుని సన్నిధికి వెళ్ళడం, దేవుని సన్నిధిలో కూర్చోడం, దేవుణ్ణి సేవించడం, దేవుణ్ణి ఆరాధించడం, దేవుని సన్నిధిలో ప్రార్థించడం. కాబట్టి దేవుని కొరకు జీవించడం ఏం చేసావు? మర్చిపోతున్నాం కదా, మర్చిపోయావు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఏమని, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితోని తప్పు ఒకటి మోపాల్సినది. కాబట్టి దేవుడు మనం తూకంలో వేసినప్పుడు, దేవుడు మనల్ని తూసినప్పుడు ఏమంట, కాబట్టి తక్కువగా కనబడుతున్నాం, ఆయన మొదటి నీకు ఉన్న ప్రేమను వదిలితే. దేవుని ప్రేమించిన ప్రేమ వెలుగుకున్నావు. దేవుడు అంటే మక్కువ, దేవుడు అంటే సమర్పణ, దేవుడు అంటే ఆశలు లేకుండా జీవిస్తూ ఉన్నావు, దేవుని సన్నిధి అంటే లెక్క లేకుండా జీవిస్తూ ఉన్నావు. మరి దేని ప్రేమిస్తున్నావు? మరి కాబట్టి లోకాన్ని ప్రేమిస్తాను కదా, లోకం వైపు అడుగులు పడుతూ ఉన్నాయి. దేనికి వాక్యాంశం తెలుసుకుంటున్నాం. కాబట్టి దేవుని ప్రేమించే ప్రేమకు బదులుగా లోకమును ప్రేమించే ప్రేమతో నింపబడుతా ఉన్నాం. దేవునికి వాక్యం గుర్తించుతారా? కాబట్టి ఆయనను మొదటి నీకుండిన ప్రేమను వదిలితవని తప్పొకటి మొప్పలుసున్నది. అది దేనికి వాక్యం చెప్తారు. ఎందుకు లోకం చేత ఆకర్షించబడ్డావా? లోకస్తుని వాటి చేత ఆకర్షించబడుతున్నాయి. బహుశా లోకం నిన్ను ఆకర్షించింది, అందుకనే దేవుని సన్నిధికి దూరమయ్యావు. లోకస్తుని వాటి చేత ఇడవబడుతూ ఉన్నావు, అందుకనే దేవుని సన్నిధికి దూరం అవుతూ ఉన్నాం. కోపీ సోద సోదరి, దేవుని యొక్క వాక్యం గుర్తించు. దేవుడు మనల్ని చూసి మన పని ఏమంటాడు? ఒకటి తప్పొకటి మోపుతా ఉన్నాడు. మొదటి నీకున్న ప్రేమను వదిలితవని తప్పొకటి మోపాల్సి ఉన్నది. దేవుని ప్రేమించిన మానేస్తే ఏమవుతుంది? మరి ఏమైనా అవుతుందా? ఏం కాదా? దేవుని వాక్యం జాగ్రత్తగా మనించు. కొరింథ రాసిన పత్రికలు చదువుకుంటాం. ఎవడైనా యేసుక్రీస్తును ప్రేమ పండేలవాడు శపింపబడును గాక అని రాయబడింది. యేసుక్రీస్తుని ప్రేమించకపోతే, యేసుక్రీస్తు వారిని ప్రేమించకపోతే ఏమవుతాం? దేవుని వాక్యం చెప్తుంది, ఎవడైనా యేసుక్రీస్తును ప్రేమింపని ఎడల వాడు శపింపబడును గాక అని రాయబడింది. శాపాన్ని అనుభవిస్తామంట. ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరం అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. లోకంతో స్నేహం చేయగలను వాడు దేవునికి శత్రువగను అని రాయబడింది. అందుకేంటారా? దేవునికి వాక్యాన్ని గుర్తించు. కాబట్టి దేవునికి శత్రువు అవుతాం. కాబట్టి శాపాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది. ఆత్మ సంబంధమైనటువంటి ఆనందం, ఆత్మీయమైనటువంటి సంతోషం, ఆత్మ సంబంధమైనటువంటి సంతోషానికి ఏమవుతాం? దూరమయ్యే అవకాశం ఉంది. దేవునికి వాక్యంలో సొలొమోన్ దేవుని ఎంతో అమితంగా ప్రేమించినటువంటి వ్యక్తి, దేవుని దృష్టికి యథార్థంగా జీవించిన వ్యక్తి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తి, దేవుని చేత జ్ఞానమును పొంది కాబట్టి అమితమైనటువంటి జ్ఞానమును పొందినటువంటి వ్యక్తి ఆ యొక్క సొలొమోన్. అందుకని దేవుడే త్వరలో ప్రత్యక్షమై ముఖాముఖి దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చినట్టు దేవుని యొక్క వాక్యం మనం తెలుసుకుంటాం. కానీ తిన్నది గడిచిన కొద్ది కొంతకాలం బాగానే ఉన్నాడు, దేవునితో నడుస్తూ వచ్చాడు, దేవుని సన్నిధిలో కనిపెడుతూ వచ్చాడు, దేవుడు చెప్పింది చేస్తూ వచ్చాడు. తర్వాత తన శరీరం చేత, తన మనసు చేత ఎడబడి కాబట్టి ఐగుప్తు స్త్రీలను పెళ్లి చేసుకొని అనేక మంది స్త్రీలను తాను ఉంచుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే తాను అలాంటి పని చేస్తూ వచ్చాడు, పలుమార్లు దేవుడు దర్శిస్తూ వచ్చాడు, పలుమార్లు దేవుడు తనను సంధిస్తూ వచ్చాడు, పలుమార్లు దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చాడు. ఏమిటంట, ఆ యొక్క స్త్రీలు తన హృదయమును
యెహోవా మీ నుండి తిప్పివేసారంట వాళ్ళు. దేవుని మీ నుండి తన యొక్క హృదయాన్ని తిప్పివేసినారు. అందుకని ఆయన ఏం చేశాడు, విగ్రహాలకు బలిపీఠం కట్టిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు తన దర్శిస్తూ వచ్చిన సైతం వారు మనసు పొందలేదు, మార్చుకోలేదు. అందుకని ఏం చేశాడు, కాబట్టి విసరించబడ్డాడు. తర్వాత రాజ్యం విభాగింపబడింది. దైవికంగా తన ఎంతో నష్టపోయిన వ్యక్తిగా సోలమన్ జీవితంలో కనబడుతూ ఉంటాడు కదా. అనిగింపులరా, దేని యొక్క వాక్యం చెప్తుంది ఏమని, మొదటి నీకున్న ప్రేమను వారికి తప్పొకటి మోపాల్సి ఉన్నది. తప్పొకటి మోపాల్సి ఉన్నది. అధికారం పూట దేవుడు మనతో మాట్లాడే శ్రేష్టమైన మాట, దేవుని ప్రేమించడం తప్పిపోతున్నాయి సోడ. కారణం ఆ యొక్క స్వరమున వలె లోకాన్ని ప్రేమించే వ్యక్తి నేను లోకసుని వాటి చేత ఈడబడి లోకసుని వాటి చేత తిప్పివేయబడ్డాయేమో. ఒకవేళ జాగ్రత్త గుర్తించు, దేవుని యొక్క వాక్యం చెప్తుంది వ్యర్థమైన వాటింట వెళ్ళి దేవుని సన్ని కోల్పోతే నష్టపోయే ప్రమాదం ఉందని దేవుని యొక్క వాక్యం. అందుకే వాక్యం తెలిసిన మాట ఏంది, ఆయన మొదటి నిగిన ప్రేమ వైపు తప్పొకటి మొప్పాల్సినది. ఇక్కడ ప్రేమ వైపు పెట్టావు కాబట్టి మొదటి నుండి ప్రేమ వైపు వదిలిపెట్టినావు, అందుకనే తప్పు ఒకటి మోపాల్సినది. ఇన్ని విషయంలో నా దేవుడు మాట్లాడేది కాబట్టి మన విషయం దేవుడు మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకుంటాం. అది రాయబడింది కాబట్టి దేవుని యొక్క వాక్యం చూడు. 5వ వచనం, నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి పని చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరే, లేని ఎల్లా నేను ఎద్దకు వచ్చి నీ దీపస్తము దాని చోటు నుండి తీసివేతను. దేనికి వాక్యం రాయబడుతుంది, నువ్వు ఏ స్థితిని పడితే జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. చేయించినటువంటి హెచ్చరిక వండులు పెట్టినావు కాబట్టి ఏం చేయి, ఏ స్థితి నుంచి పడ్డా ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆ మొదటి పని చేయము అంటున్నావు. దేవుడు మొదటి వాడు అంటావు, కాబట్టి వాడు అంటావు, జీవించువా అంటావు, సజీవి అంటావు. కాబట్టి సజీవ అంటువంటి దేవుని ఎరిగి భూలోకములో, సజీవ అంటువంటి దేవుణ్ణి ఎరిగి భూలోకములో కాబట్టి వెనుకంజ వేస్తా ఉన్నావా, కాబట్టి గెహాజీ వల్లే ధనాన్ని ప్రేమిస్తున్నావా, దేవుని యొక్క వాక్యం జాగ్రత్త గుర్తించి, లోతు కుటుంబం వల్లే లోకాన్ని ప్రేమిస్తున్నావా, సొలమోను వల్లే అనేక మంది ప్రేమించినట్టుగా మోహిస్తూ లోకాన్ని లోకసిన వాటి చేత విడవబడుతూ ఉన్నావా, దేవుని యొక్క వాక్యం గుర్తించుతారా. ఐకేశ్వరి తీయుద వలే ధనాన్ని ప్రేమించే వ్యక్తి అయినావా. కాబట్టి యేసుప్రభు శిష్యుడే కాబట్టి ఎలీషాకు శిష్యుడే కానీ అబ్రహాం తర్వాత విశ్వాసమందు నిలకడ ఉండాల్సినటువంటి వాడే, అబ్రహాం తర్వాత విశ్వాసమందు నిలబడినటువంటి వాడే లోతు. కానీ తన కుటుంబం దేన్ని, లోకాన్ని స్నేహించింది కదా, లోకాన్ని ప్రేమించారు. అంతమాత్రం కాదు దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆ యొక్క గెహాజీ ధనాన్ని స్నేహించాడు, విస్కరీతి తన యొక్క డబ్బును స్నేహించినారు. కాబట్టి దేని యొక్క వాక్యం గుర్తించారా, అందుకని వాళ్ళు విసర్జించబడ్డారు, కాళ్ళు విడిచిపెట్టబడ్డారు. యువదీకాలం పుట్ట దేవుడు మాట్లాడే శ్రేష్టమైన మాట, ఏ స్థితి పడితే జ్ఞాపకం చేసుకొని ఆ మొదటి క్రియలను చేయము. మొదటి క్రియలు చేయి కాబట్టి ప్రేమ వదులుకున్నావా, దేని వాక్యం చెప్తుంది అటు స్థితిలో ఉన్నట్లయితే దేవి సమకూర్చుకోడానికి ఇష్టపడి, సమకూర్చబడడానికి ఇష్టపడి జీవగలిగినటువంటి దేవుడు, మరి వారు కడుపటి వాడిని దేవుడు, ఆయన యుగం సజీవుడైనటువంటి దేవుడు, మృతుడు కానీ సజీవుడై ఉన్నాడు. అలాంటి దేవుని కలిగి ఉంటాం, అలాంటి దేవుని ప్రేమించకుండా లోకాన్ని లోకసిన వాటిని ప్రేమించే వ్యక్తిత్వం కలిగి ఉంటే కాబట్టి దేనికి వాక్యం సెలవిస్తుంది, నేను ఎదుటికి వచ్చి నీటిని దీపస్తంభం తొలగిస్తాను, దేనికి వాక్యం తీసివేస్తాను, దేనికి వాక్యం చెప్తామని కాబట్టి మారు మనసు పొందాం. కాబట్టి ప్రభు పాకరించబడడానికి ఇష్టపడతాం, ఆయన ప్రేమించడానికి ఇష్టపడతాం, అమితంగా ప్రేమిస్తాం, ఎక్కువ ప్రేమతో ప్రేమిస్తాం. కాబట్టి లోకంలో దేనికి ఏంటి ఇంపార్టెంట్, దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఇష్టపడతాం. ఆయనకంటే శ్రేష్టమైంది, ఆయనకంటే ఉత్తమమైంది, ఆయనకంటే ఉన్నతమైంది మన జీవితంలో ఏవి కూడా ఉండకుండా గాక. ఆయన అధికంగా ప్రేమించి ఆయన మయంపరచటకు దేవుడు మనకు సహాయం చేసి నడిపించను కాక. ఉదయకాలం పూట మనం పరీక్షించుకుంటాం, పరీక్షించుకుని ప్రభు సన్నిధిలో ప్రభుకు అప్పగించుకొని ప్రభు మహిమార్థమై ముందుకు కొనసాగుతాం.